ముందుగా మన నవోదయ తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారం. 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతిలోనికి అడుగుపెట్టిన మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు. మీ పాఠశాలలో మీరు చివరి దశకు చేరుకున్నారు. విద్యార్థిగా మీరు చేసిన 9 సంవత్సరాల కృషి ఫలితాన్ని అందుకోబోయే సంవత్సరం ఇది. ప్రస్తుతం 4 దశల లాక్డౌన్ పూర్తి చేసుకుని 5వ దశలోకి అడుగుపెట్టాము. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని మీ జీవితానికి మంచి బాటను ఏర్పరచుకుంటారని ఆశిస్తున్నాను. మరి మన నవోదయ మేనేజ్మెంట్ వారు ఈ లాక్డౌన్ కారణంగా 10వ తరగతి విద్యార్థులకు వారి చదువుకి ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినవే ఈ ఆన్లైన్ తరగతులు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ తరగతులను జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇకపోతే 10వ తరగతి వాచకంలోని మొదటి పాఠమైన మాతృభావన అనే పాఠం గురించి ఈరోజు చెప్పుకుందాం. జాగ్రత్తగా వినండి. మొట్టమొదట ఆలోచించండి, చెప్పండి. మొట్టమొదట ఏంటన్నా, ఆలోచించండి, చెప్పండి. ప్రతి ఒక్కరూ కూడా ఎవరి టెక్స్ట్ బుక్ని వాళ్ళు తీసుకుని నేను చెప్పే లెసన్ని జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచున్నాను. పాఠం పేరు మాతృభావన. కవి పేరు గడియారం వెంకట శేష శాస్త్రి. ఆలోచించండి, చెప్పండి. మొట్టమొదటిగా చదవండి, ఆలోచించండి, చెప్పండిలో ఒక తేటగీతి పద్యాన్ని ఇచ్చాడు. దాన్ని చదివి అర్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సర్వతీర్థాంబువుల కంటే సమధికంబు పావనంబైన జనయిత్రి పాదజలము వరతను జన కకిల దేవతల కంటే జనని యొక్కుడు సన్నుతాచార నిరత. ఇది ఆలోచించండి, చెప్పడంలో మనకి ఇచ్చినటువంటి పోయం. ఇప్పుడు దీని భావం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సర్వతీర్థాంబువుల కంటే అనగా అన్ని పుణ్య నదులలోని నీటి కంటే సమధి కంబు మిక్కిలి అధికమైనటువంటిదంట. ఏంటిది? పావనంబైన పవిత్రమైనటువంటి జనయిత్రి తల్లి యొక్క పాదజలము, పాదాలు పెరిగినటువంటి నీరు. తల్లి యొక్క పాదాలు పెరిగినటువంటి నీరు అంట అన్ని పుణ్య నదులలోని నీటి కంటే చాలా పవిత్రమైనది అని అర్థం. భరతనూజన కుమారునికి అఖిల దేవతల కంటే, అఖిల సమస్త దేవతా సమూహం కంటే జనని ఎప్పుడు బిడ్డకు లేక కుమారునికి సమస్త దేవతా సమూహం కంటే కూడా తన తల్లి ఎక్కువ మిన్న అని అంటున్నాడు. సన్నుతాచార నిరత, ఆమె సర్వోన్నతమైనది, ఆమెదే ఉన్నతమైనటువంటి స్థానం అని దీని ద్వారా మనం గ్రహించవచ్చు. ఇది ఆలోచించండి, చెప్పడంలో ఇచ్చినటువంటి పద్యం. మరి ఆ పద్యం కింద 4 ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు చదివిస్తే జాగ్రత్తగా ఉంది.
మొదటి ప్రశ్న, పావనం పైన జల ఎత్తి పాదజలము అంటే ఏమిటి? జవాబు, తల్లి పాదాలు కడిగిన నీరు అన్ని పుణ్య నదులలోని నీటి కంటే చాలా పవిత్రమైనది అని అర్థం. రెండవ ప్రశ్న, తల్లి పాదజలం దేనికంటే గొప్పదని తెలుసుకున్నారు? ఎందువల్ల? తల్లి పాదజలం అన్ని పుణ్య నదులలో నీటి కంటే గొప్పదని తెలుసుకున్నాము. ఎందువల్ల? ఆ నదులలోని నీరు ఆ నదీ తీరాలలోని దైవం లేదా దైవాల యొక్క పాదాలను తాకడం చేత అవి పవిత్రమైనటువంటి నదులుగా పుణ్య నదులుగా కీర్తించబడతాయి. ఎంత పుణ్య నదులుగా కీర్తించబడినప్పటికీ తల్లి పాదజలం పడిన నీరు కన్నా పుణ్య నదులలోని నీరే ఏమంత గొప్ప కాదు. అంటే పుణ్య నదులలోని నీటి కంటే కూడా తల్లి పాదాలు పడినటువంటి నీరే పవిత్రమైనది అని అర్థం. మూడవ ప్రశ్న, కుమారునికి అన్నింటికంటే ఎవరి మెన్నా ఎందుకు? కుమారునికి అందరికంటే అంటే సమస్త దేవతల కంటే కూడా తల్లియే మిన్న ఎక్కువ. ఎందుకు? దేవతల కంటే కూడా ఆమె మెన్న అయినటువంటిది కాబట్టి. నాలుగవ ప్రశ్న, ఈ పద్యం ద్వారా తల్లికి గల స్థానం ఏమిటని గ్రహించారు? తల్లి సమస్త దేవతల కంటే కూడా గొప్పదని ఇంతకుముందు చెప్పుకున్నాం. అలాగే అన్ని పుణ్య నదులలోని నీటి కంటే కూడా తల్లి యొక్క పాదాలు అనేటువంటిది పవిత్రమైనది అని అర్థం. ఐదవ ప్రశ్న, ప్రతి స్త్రీమూర్తి మనకు ఎంతో మనకు తల్లితో సమానం అని ఎందుకు అంటారు? ఎందుకంటారు? భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి తనకు మారుగా స్త్రీని మనకి తల్లిగా ప్రసాదించాడు. స్త్రీలు ఈ లోకంలో తిరిగే పుణ్యదేవతల వంటి వారు. స్త్రీలే లోక సృష్టికర్తలు. స్త్రీలు లోకంలో లోకానికి తల్లులు అయినటువంటి సరస్వతి, పార్వతి, లక్ష్మి స్వరూపాల వంటి వారు. అందుకనే ప్రతి స్త్రీని కూడా మనం తల్లిగా భావించాలి అని దీని యొక్క అర్థం. ఇది ఆలోచించండి చెప్పండిలో ఇచ్చినటువంటి పద్యము, దానికి అందించినటువంటి ప్రశ్నలు, వాటి జవాబు. ఆ తర్వాత నేపథ్యం. నేపథ్యం చెప్పే ముందు ఒకసారి మాతృభావన అనేటువంటి ఆలోచన ఎవరికి కలిగింది, ఎవరి పట్ల కలిగింది, ఎవరి వల్ల కలిగినది అనే విషయాన్ని గురించి ఒక చిన్న కథ చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఛత్రపతి శివాజీగా పేరు పొందిన శివాజీ రాజీ భోంస్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మొఘలు సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. ఈయన బాల్యం, శివాజీ యొక్క బాల్యం. శివాజీ ఫిబ్రవరి 19, 1627 వైశాఖ మాసము శుక్లపక్ష తదేనాడు పూణే జిల్లాలోని జున్నేరి పట్టణానికి దగ్గరలో కల శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి పుణ్య దంపతులకు జన్మించాడు. జిజియాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన వారందరూ మృతి చెందగా ఆమె పూజించేటువంటి దేవత అయినటువంటి శివాయి అనగా పార్వతి పేరును శివాజీకి పెట్టింది. ఇది ఆయన యొక్క బాల్యం. సామ్రాజ్యం అంకురార్పణం. షాహాజీ పూణేలో తన జాగీర్ వ్యవహారాలను తన భార్యకు అప్పగించి
యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలను నేర్పేందుకు కొంతమందితో ఒక సభను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏర్పాటు చేసి షాహాజీ బెంగళూరు జాగీర్కి వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా శివాజీ తల్లి శివాజీకి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలిగినట్లు విద్యాబోధులను నేర్పింది. అంతేకాకుండా మన ఇతిహాసాలైన రామాయణం మహాభారతంలోని గాథలను వినిపించి వీర లక్షణాలను మొలకింపచేసింది. పర్వత సహనము, స్త్రీల పట్ల గౌరవము తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయానికి క్షుణ్ణంగా అధ్యయనం చేసి శివాజీ యుద్ధతంత్రాలలో నిపుణుడు అయ్యాడు. అంటే బాగా యుద్ధాలలో ఆరితేరాడన్నమాట. ఈయన చేసినటువంటి యుద్ధాలు సుల్తానులతో యుద్ధము. ఈయన 17 ఏళ్ల వయసులో మొట్టమొదటిగా బీజాపూర్ సామ్రాజ్యానికి దగ్గరగా ఉన్న తోర్ణాకోటను స్వాధీనం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో కొండనా రాజ్గఢ్ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకొని పూణే ప్రాంతానంతా తన స్వాధీనం చేసుకున్నాడు. ఈయన చేసినటువంటి యుద్ధాలు ప్రతాప్గఢ్ యుద్ధము, కోల్హాపూర్ యుద్ధము, సూరత్ యుద్ధము, ఆగ్రా పుట్ట, సింహగఢ్, గొరిల్లా యుద్ధము, ఇలా రకరకాలైనటువంటి యుద్ధాలు కూడా చేశాడు. ఎన్ని రకాల యుద్ధాలు చేసినా కూడా పవిత్రమైనటువంటి స్థలాలను ఎప్పుడూ కూడా ధ్వంసం అనేది చేయలేదు శివాజీ. చివరి దశ, శివాజీ జూన్ 6వ తేదీన 1674వ సంవత్సరంలో రాయగఢ్ కోటలో వేద పట్టణాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరూ కీర్తిస్తూ అధిపతిగా కీర్తిస్తూ ఆయనకి ఛత్రపతి అనేటువంటి బిరుదును ప్రదానం చేశారు. ఎవరికి? శివాజీ. పరిపాలన విధానం, శివాజీ యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా భారతదేశ రాజులలో అగ్రగణ్యుడిగా పేరు పొందాడు. ఈయన మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్టమైనటువంటి గూఢాచార్య వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఈయన ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రాన్ని పాటించి తన వ్యక్తిగత విలాసాలకు వ్యయం అనగా ఖర్చు చేయక ఎల్లప్పుడూ కూడా ప్రజల క్షేమం కోసమే పాటుపడుతూ ఉండేవాడు శివాజీ. ఈయన వ్యక్తిత్వం, సుదీర్ఘకాలంలో ఈయన లెక్కలేనటువంటి యుద్ధాలు చేసినప్పటికీ ఇటువంటి ఇప్పుడూ కూడా పవిత్రమైనటువంటి స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయినటువంటి రాజులను, పెద్దవారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఈయన వ్యక్తిత్వానికి ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఒక చిన్న ముస్లిం సర్దారుని ఓడించి అతని అందమైనటువంటి కొడలను బంధించి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. అప్పుడు శివాజీ ఆ అందమైనటువంటి స్త్రీ వైపు చూస్తూ, నేను కూడా నీ అంత అందమైనటువంటి వాడినైతే, నా తల్లి కూడా నీ అంత అందముగా ఉంటే నేను కూడా నీ అంత అందముగా ఉండేవాడిని అని అంటూ ఆమెను గౌరవించి కానుకలను సమర్పించి తన రాజ్యాన్ని పంపించాడు. ఈ విధముగా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయటము, తాను చేస్తున్న పని పట్ల అంకిత భావం కలిగి ఉండడము, మచ్చలేని వ్యక్తిత్వము
ఇది తన అనుచరులకు మాత్రమే కాకుండా ప్రజలకు అందరికీ కూడా ఆదర్శంగా నిలిచింది. ఏది ఏమైనప్పటికీ మన భారతదేశాన్ని ఎంతమంది రాజులు పరిపాలించినప్పటికీ ఈ లక్షణాలన్నీ ఆయనను గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా కృషి చేశాయి. అంతేకాకుండా మన మాతృభావన పాఠంలో శివాజీ జీవితంలోని ఒక సంఘటన మాతృభావనకు అర్థం పడుతుందని చెప్పాం కదా. మరి మాతృభావన అనేది ఎవరి వల్ల కలిగింది? స్త్రీల పట్ల కలిగింది. ఎవరు కలిగింది అంటే శివాజీకి. ఎవరి వల్ల కలిగింది అంటే తన తల్లి చిన్నప్పుడు చెప్పినటువంటి రామాయణ మహాభారతంలోని కథల వల్ల స్త్రీల పట్ల గౌరవం అనేది కలిగింది. తల్లి అనేటువంటి భావన, సోదరి అనేటువంటి భావన, ఇవన్నీ కూడా కవి అనేటువంటి గడియారం వేంకట శాస్త్రి గారికి ఎంతో ఆకట్టుకున్నాయి. తర్వాత క్లాస్ చెప్పనా.